నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు నామినేషన్ల ఘట్ట ముగింపుతో ప్రచారంపై పార్టీల దృష్టి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న అభ్యర్థులు నేతలు నేటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో కేటీఆర్ రోడ్ షోలు ఆరేళ్లలో చేసిన అభివృద్ధే ప్రధాన ప్రచారాస్త్రం నేడు గ్రేటర్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన రేపు మధ్యాహ్నం వరకు ఉపసంహరణ అవకాశం రాష్ట్రంలో కొత్తగా 925 మందికి పాజిటివ్ ఇప్పటివరకు 2,61,000 దాటిన బాధితులు కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా పలు రాష్ట్రాల అప్రమత్తత జరిమానాలు రాత్రి కర్ఫ్యూ విధింపునకు నిర్ణయం